హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాము సో స్వీడన్లో ఇప్పుడు ఏంటంటే సెప్టెంబర్ ఎండ్ కదా సో ఇదంతా ఆటమ్ అనమాట ఆటం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గ్రీన్ కలర్ లీవ్స్ అన్నీ మంచిగా ఎల్లో కలర్లో ఆరెంజ్ కలర్లో రెడ్ కలర్లో చేంజ్ అయిపోయి ఫాల్ సీజన్ అంటారు అన్నీ పడిపోతాయి ఇంక ఈ టైంలో ఇంక మనం ఏమున్నా కానీ కోసేసుకోవాలి కొంచెం కొంచెం సన్ను ఉంది అందుకనే కొన్ని కొన్ని ఉన్నాయి బట్ లేదంటే మొత్తము చాలా వరకు ఇంక అన్నీ అయిపోయింది అనమాట హార్వెస్టింగ్ ఇంకా గోంగూర సీజన్ అయిపోయిందనమాట గోగురనే కదా అన్నీ ఆటం వచ్చేసింది చిన్న చిన్న ఆకులు కూడా వేస్ట్ ఇవన్నీ కోసేసుకోవడమే అయితే కట్ట కట్ట కోసుకునేది ఇంట్లో కూడా మనం కోసుకోవచ్చు నచ్చి సిఆర్ బ్లాగ్లో కూడా ఇలాగే అయింది టైంకి మనం ఆటం వచ్చినప్పుడు చూసుకొని ఇట్లా ఆకుల్ని కోసేసుకోవాలి లేదంటే మాత్రము అవి ఎల్లో కలర్గా చేంజ్ అయిపోవడము అప్పుడు కూడా అయితే నేను లేట్ చేశాను అప్పుడు లేట్ చేశాను ఇంక ఇప్పుడు అలాగే చేశాను బట్ ఇప్పుడు ఎక్కువ ఆకులు లేని కానీ లాస్ట్ నేను చాలా బాధపడ్డా వంకాయలకి ఇప్పుడు వస్తున్నాయి పూలు కాయలు వస్తాయో లేవో డౌటే అన్నీ ఎల్లో కలర్లో అయిపోతున్నాయి అబ్బా ఆటం వచ్చేసింది కదా అయిపోయింది ఇంకా మేబీ ఇదేమన్నా వేరే కుండీలు ఏమన్నా పెట్టేస్తే ఇంట్లో లోపల పెడితే అని వస్తాయేమో ఎన్నో తీసుకుపోతా అక్కడ కూడా చాలా ఉన్నాయి గోంగూర ఉన్న పది చెట్లల్లో ఇది అన్నీ ఇలా ఎండిపోయాయి అన్నమాట ఎందుకంటే క్లైమేట్ చాలా తొందరగా చేంజ్ అవుతుంది ఇంత చండాలమైన గోంగూరని మీరు ఎక్కడన్నా చూసారా అయినా కానీ కొంచెం కోసుకున్నా పుల్లగా ఉంటుందో లేదో నాకు తెలీదు ఇక్కడేమో తోటకూర ఇది కూడా అయిపోయింది దాని పని చూడు ఇట్లాంటి కట్టలు అసలు మనం ఇండియాలో కొంటామా ఇక్కడ ఏంటంటే ఎనీథింగ్ ఈజ్ మహాప్రసాదం కాబట్టి కొన్ని తోటకూర చెట్లు పెద్దవయ్యాయి ఇది పాలకూర పాలకూర స్పినాచ్ ఇప్పుడు వస్తుంది ఈ మధ్య మధ్యలో కొన్ని స్పినాచ్ ఉన్నాయి కొన్ని తోటకూర ఉన్నాయి ఇవన్నీ నేను హార్వెస్ట్ చేసి మళ్ళీ చెప్పాను కొన్ని చిక్కుడుగాయలు కూడా వచ్చాయి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా లాస్ట్ కొన్ని హార్వెస్ట్ చేశాము ఇప్పుడు కూడా కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాము కొంచెం పిల్లలు నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే సో మీరు నన్ను గమనించారో లేదో నాకు తెలియదు కానీ నేను ఎయిట్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట నవంబర్లో బేబీ డేట్ ఇచ్చారు లెట్స్ ఎప్పుడన్నా మనకి డెలివరీ అవ్వచ్చు ఈ టైంలో ఇప్పుడైతే వీక్ థర్టీ టూలో ఉన్నాను లాస్ట్ వీ బ్లాగ్స్లో కూడా కొంచెం చిన్న చిన్న బేబీ బామ్ కనిపిస్తుంది కానీ నేను చాలా లూజ్ లూజ్ డ్రెస్సెస్ వేసుకుంటా కనిపించద్దు అని కాదు కానీ నాకు అదేదో పెద్ద పెద్ద విషయంలాగా చెప్ప అంటే ఏముంది అనిపించింది చెప్పడానికి అందుకనే ఈ ఇయర్ సమ్మర్ని నేను హ్యాపీగా గార్డెనింగ్ చేశానంటే చేశాను బట్ అంత సక్సెస్ఫుల్ అయితే అవ్వలేదు బేసిక్గా నాకు మార్చ్లో నాకు నాకు ప్రెగ్నెన్సీ అని నాకు తెలిసింది అండ్ దాని తర్వాత నాకు కరోనా వచ్చింది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దాని తర్వాత నేను మార్చ్ ఏప్రిల్ అంతా నేను కొంచెం అట్లా ఇట్లాగా ఉన్నాను సో నా ప్రెగ్నెన్సీ సర్వైవ్ అవుతుందని నేను అసలు అనుకోలేదు స్ట్రాంగ్ బేబీ ఆ బేబీ స్టిల్ సో ఫార్ సో గుడ్ అనమాట కానీ మనము ఎప్పుడన్నా సీడ్స్ కానీ ఏదన్నా సాయిల్ కానీ అవన్నీ మనం ఏప్రిల్ అప్పటి నుంచే స్టార్ట్ చేసేయాలి ఫస్ట్ త్రీ మంత్స్ సిక్నెస్ ఉంటుంది దానికి తోడు నాకు కోవిడ్ నైన్టీన్ వచ్చింది అండ్ తట్టు నాకు థర్డ్ బేబీ నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ ఇంకేంటంటే ఇంకా దాంట్లో గార్డెనింగ్ మాకు కొంచెం లేట్ అయింది అయినా కానీ మా ప్యాషన్ అది కాబట్టి ఉన్న దాంట్లో మేము ట్రై చేసాము చేసుకుంటే నాకు ఆ తోటకూర గోంగూర కోయడం ఎంత కష్టం తెలుసా నేను లాస్ట్ బ్లాగ్స్లో కోసేవన్నీ నేను చూపించాను హార్వెస్ట్ చేసే ఈసారి నేను చూపించలేదు ఎందుకంటే నేను కింద కూర్చొని పైకి లేసి కొంద కూర్చొని పైకి లేచి సో ఎందుకంటే అదేలే కొంచెం నడువు నొప్పి అవన్నీ ఉంటాయి కదా అందులో ఇప్పుడు ఎయిట్ మంత్ వచ్చేటప్పుడు నేను కొంచెం హెవీ అవుతున్నాను అందుకని అవన్నీ ఎక్కువ చూపిన హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఇదిగో గోంగూర కోసాను అని చూపిస్తున్నాను సో మొత్తానికి ఇక్కడ వెనకాల మీకు అర్థమైపోయి ఉంటుంది పొటాటోస్ కోస్తున్నారు ఇంట్లో నుంచి ఒక ఫోర్ పొటాటోస్ తీసుకుపోయేసి దాన్ని ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ ముక్కలు చేసి ఒక్క పొటాటోని అట్లాగా ముక్కలు చేసి మనము అట్లా పెట్టేస్తే ఒక్కొక్క చిన్న ముక్కకి ఫైవ్ సిక్స్ కాయలు అలా వస్తాయన్నమాట చెట్లు ఉన్నప్పుడు మనకి ఈజీ చెట్టు కింద కాయలు ఉంటాయని ఆటం ఆటమ్ కదా చాలా తొందరగా చెట్టు కొమ్మలు అన్నీ పోయాయి వచ్చేటప్పటికి ఇంకా భూమి కింద మనము తొవ్వి తీసుకోవాలి ఎక్కడున్నాయో ఇవి మనం వింటర్లో వదిలేసినా చాలా హ్యాపీగా భూమి కింద చాలా బాగుంటాయి పొటాటోస్ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఫ్రెష్ పొటాటోస్ ఎప్పుడైనా తిన్నారా లేదా అసలు మీరు కొన్ని కిలోస్ పొటాటోస్ కోసిన తర్వాత ఇంకా గ్రేప్స్ అనమాట లాస్ట్ టైం ఫైనల్ ఫ్రూట్ స్వీడన్లో ఆప్తి కోస్ అవి కూడా ఏ టైంలోనే వస్తాయంట మా ఇంట్లో ఆ చెట్లు లేవు కాబట్టి సో నాకు దాని గురించి ఎక్కువ తెలియదు ఇంకా అవ్వలేదు గ్రేప్స్ కూడా గ్రేప్స్కి మనము ఆకులు ఎప్పటికప్పుడై కోసేస్తూ ఉండాలి అవి గనక సన్ స్వీడన్లో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ సన్ నీకు ఫ్రూట్స్కి తగిలితేనే అవి పండ్లు తియ్యగా అవుతాయి లేదంటే అవి ఎంత పుల్లగా ఉంటాయో అవి గ్రీన్ అలాగే ఉంటాయి సో అందుకని ఎప్పటికప్పుడు ఆ ఆకుల్ని కట్ చేసుకుంటూ ఉండాలి కొన్నయ్య ఈ గ్రేప్స్ చాలా అవ్వలేదు గ్రేప్స్ ఇంకొంచెం ఉండాలి ఉంటే ఏమో పాడైపోతుంది మాకేమో సూర్యుడు లేడు సర్లేదు లేదు కోస్తేనేమో పొలగా ఉంటాయి ఏం చేయాలో నాకు తెలియట్లేదు చూద్దాము ఇంక ఇంకొక వారం రోజులైతే ఉందో అని డిసైడ్ అయ్యాం ఎయిట్ మంత్ ప్రెగ్నెన్సీ అన్నాను కదా సో నాకు అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయనమాట నేను చాలా వరకు హ్యాపీగా హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే మీకు ఆ చెట్టుకి ఎన్ని ప్లమ్స్ ఉన్నాయో మీకు గుర్తుందా ఆ ప్లమ్స్ అన్నీ మేము కోసేసి అంటే మేమంటే నేను కదలే గుస్తావు గుస్తావు నా వల్ల కాలేదు ఒక టైంలో గుస్తావు అవన్నీ కోసేసి అందరికీ ఇచ్చేసాడు ఎన్ని కిలోస్ వచ్చాయి ఎన్ని ప్లమ్స్ వచ్చాయో నేను అది బ్లాగ్ తీయలేకపోయాను నేను కోసి ఒక ప్లమ్ కూడా నేను తినలేకపోయాను చక్కగా ప్లమ్స్తో పై చేసుకోవచ్చు అట్లా చాన్ చేసుకోవచ్చు నో ఓపిక సో లాస్ట్ అండ్ ఫైనల్ ప్లమ్ ఒకటి ఉంటే ఇంకా కోసుకొని తింటున్నా ఆ ఆకుల్ని నేను అవన్నీ క్లీన్ చేసి చేసేటప్పుడు నాకు చాలా అంటే చాలా టైం పడుతుంది మొత్తానికి హార్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక పిచ్చి కూంగూర అండ్ కొన్ని బీన్స్ వచ్చాయి బీన్స్ మంచిగానే ఉన్నాయి అండ్ కొంచెం తోటకూర తోటకూర బాగానే వచ్చింది అండ్ కొంచెం స్పినాచ్ లీవ్స్ కూడా కలిసి ఉన్నాయి నేను నేను రెండు కలిపేస్తున్నాను ఇప్పుడు నేను ఒక్కొక్క ఆకుని క్లీన్ చేసి ఎల్లో కలర్లో ఉన్నదంతా తీసి పడేసి అది దాన్ని నేను ఫ్రీజ్ చేయాలి తోటకూరని పినాసిన అయితే నేను ఫ్రీజ్ చేయాలనుకుంటున్నాను ఆ గోంగూరని ఫ్రీజ్ చేసినా నేను ఏం చేయలేను సో గబగబా ఒక చిన్న గోంగూర రెసిపీ కూడా మనము వండేసుకుందాం అనమాట చూసేద్దాం నేనేం చేశానో చూద్దాం గోంగూర రొయ్యలు చేస్తున్నాను రొయ్యలు ఉన్నాయి కానీ గోంగూర ఉంది కానీ టొమాటోస్ లేవు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఇక్కడ కొన్ని టొమాటోస్ ఉన్నాయి చూసారా ఇదే మరి ఇంట్లో పెంచుకుంటే మనకు ఉండే లాభాలు చాలు ఇంత కొంచెం పులుపు ఎట్లనో గోంగూర పులుపు కాబట్టి మనకి ఎక్కువ అవసరం లేదు ఇంకా ఉన్నాయి ఇదిగో చిన్న చిన్నవి కనిపిస్తున్నాయా చెరీ టొమాటోస్ ఇవి చాలు ఇంకా ఉన్నాయా అన్న ఇంకొన్ని అవి ఆయో లేవు ఇవిగో ఇక్కడ ఉన్నాయి సో చూసారా సో నేను ఇక్కడ మీకు అర్థమై అసలు కూర ప్రాసెస్ నేను చెప్పట్లేదు కాకపోతే నేను ఏం చేసుకున్నానో ఉన్న ఆ ఆకులతో నేను ఏం పీకాను ఆ ఎల్లో ఆకులతో ఆ పిచ్చి ఆకుతో అని చెప్పని నేను ఈ వ్లాగ్ మీకు పెట్టే టైంకి నేను తిన్నాను కూడా చాలా బాగుంది ఫస్ట్ ఆనియన్స్ని టొమాటోస్ని ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం తాలింపు వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ చూపించాను కదా అది కూడా కొంచెం వేసుకొని మళ్ళా ఆ పచ్చివాసన పోయిన తర్వాత రొయ్యలు వేశాను ఆ రొయ్యలు రొయ్యలు అనేవి చాలా తొందరగా అయిపోతాయి మనం ఎక్కువ దాన్ని ఏం చేయనవసరం లేదు అండ్ స్వీడన్లో ఉంటే మీకు ఏమైనా హెల్ప్ అవ్వచ్చు ఆయాత్ డాట్ కామ్ అని మన ఇండియన్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ వేరే కంట్రీస్ నుంచి వస్తున్నాయి ఎక్కడైనా కానీ బట్ ఆయాత్ వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఇండియా నుంచి తెప్పిస్తున్నారు ఆయాత్ వాళ్ళ దగ్గర ఈ గోంగూర పేస్ట్ ఒకటి ఉందన్నమాట థర్టీ గ్రోన్స్ అనుకుంటా నాకు తెలిసి సో దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గోంగూర ఆయిల్ సాల్ట్ నిజంగా గోంగూర పేస్ట్ అది ఏదైనా కానీ ఆకులు ఉంటే ఆ టేస్టే వేరు బట్ ఏంటంటే ఈ పేస్ట్ మరి మనకు ఆకులు ఉన్నంత ఫ్రెష్నెస్ మనం ఇండియాలో తిన్న అట్లా అది కాదు కానీ సేమ్ అదే గోంగూర ఉంది సేమ్ అదే గోంగూర టేస్ట్ మనకి అదే ఉంది సో మీరు కావాలంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చూడటానికి అలా ఉంది దాంట్లో ఏం లేవు ఇంగ్రీడియంట్స్ కూడా నేను చూపడానికి ట్రై చేస్తాను కానీ నాకు కుదరలేదు గోంగూర అండ్ సాల్ట్ అండ్ ఆయిల్ అనమాట అంత అవే ఇంగ్రీడియంట్స్ సో మీరు కూడా ఆయా డాట్ కామ్లో ఉంటుంది చూడండి పప్పు చేశాను గోంగూర రైస్ చేశాను పచ్చడి చేశాను అండ్ రొయ్యలు గోంగూర కూడా నేను ఆకు ఉంది బట్ కొంచెం కంప్లీటింగ్ కోసం నేను కొంచెము గోంగూర పేస్ట్ కూడా వేస్తున్నాను కొంచెం కొంచెం ఫ్లేవర్ని పెంచడానికి గోంగూర ఫ్లేవర్ని నిజంగా చెప్తున్నాను కదా నేను ఈ బ్లాగ్ నేను పోస్ట్ చేసడానికి నేను తిన్నాను కూడా చాలా బాగుంది మరి మనకి ఇంటి గోంగూర ఆకైతే కాదు కానీ ఆ గోంగూర క్రేవింగ్స్ అయితే మనకి దాదాపుగా తీరుతుంది అనమాట అది తింటే పప్పు కూడా బాగుంది పప్పు కూడా బాగుంది గోంగూర రైస్ అట్లాంటివి ఆల్రెడీ పేస్ట్ కాబట్టి చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా సో నేను ఆకు అని గోంగూర పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్లోనే ఆ పచ్చివాసన పోయేదాకా నేను కొంచెం ఫ్రై చేశాను అంత తక్కువ ఫ్లేమ్లో పెట్టేసి ఆ ముందు మొత్తము అయ్యేదాకా బాగా వేయించాను కొంచెం దగ్గర పడాలి తర్వాత వాటర్ పోస్తాను సో ఇక్కడ చాలా వరకు చాలా దగ్గర పడిపోయింది ఇంకేంటంటే వాటర్ పోసేయాలి ఇంకా లేదంటే ఇంకా మాడిపోతుంది కూర ఈ వాటర్ పోసి కొద్దిసేపు ఉంచేసి మరగనిచ్చేసి తీసేస్తే ఆయిల్ తెలితే నేను మీకు చెప్పాలా మీరు అసలు నాకన్నా సూపర్ వంటల్లో సూపర్ ఆరు తేలింటారు బట్ ఎనీవేస్ ఆయిల్ కొంచెం తేరితే ఇంక మన గోంగూరు ఎలా అయిపోయినట్లే ఇదనమాట నేను చేసింది నా పిచ్చి గోంగూరతో సో ఇదనమాట ఈరోజు బ్లాగ్ ఐ హోప్ యూ లైక్ ది బ్లాగ్ నచ్చితే కనుక ఖచ్చితంగా కొంచెం లైక్ చేయండి ఎవరికన్నా ఆ స్వీడల్లో ఎలా పిచ్చి లాగ్ కూడా పెంచుకోవచ్చు అని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి బాయ్ బాయ్ హ్యావ్ ఎ డే